हाई व्यूअर्स वेलकम टू अवर चैनल वीक्षिस्तुंदी प्रणु एलेक्ट्रोटेक वीडियो डीसी संट मोटर ने 3 पॉइंट स्टार्टर तो ये विधंगा रन चेस्तारो वीडियो लो उंटुंदी तर्वात संट मोटर रन चेयडानिकी ये एक्सेसरीज उपयोगिंचामो 3 पॉइंट स्टार्टर लो ये पार्ट्स उंटाई सर्क्यूट डायग्राम ये विधंगा उंटुंदी अदे विधंगा कनेक्शन्स ये विधंगा मोटर की स्टार्टर की इव्वालनेदि ई वीडियोलो मुख्यंगा चूडोच्चु 3 पॉइंट स्टार्टर ई विधंगा उंटुंदि इंदुलो मेन पार्ट चूसुकुन्नट्लयिते स्प्रिंग पवर करंट रिलीज कॉयल सॉफ्ट आयरन ఒక पीस अटैच अय्यि उंटुंदि हैंडल की तर्वात हैंडल तर्वात स्टड्स तर्वात होल्ड ऑन कॉयल लेदा दीनि नो होल्ड कॉयल अनि कूडा पिलुस्तारु तर्वात टर्मिनल्स उंटायि सो ఒక్కొక్క పార్ట్ గురించి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం ఇది సర్క్యూట్ డయాగ్రమ్ ఈ సర్క్యూట్ డయాగ్రమ్ లో చూసుకుంటే డిసి సోర్స్ పాజిటివ్ నెగటివ్ ఉంది ఆ పాజిటివ్ ని తీసుకెళ్లి స్టార్టర్ లో ఉన్న ఎల్ అనే టెర్మినల్ కి కనెక్ట్ చేశారు తర్వాత ఆ ఎల్ దగ్గర నుంచి మళ్ళీ ఓవర్లోడ్ రిలీజ్ కాయిల్ కి ఒక టెర్మినల్ కి కనెక్ట్ అయ్యింది ఆ రెండో టెర్మినల్ డైరెక్ట్ గా హ్యాండిల్ కి కనెక్ట్ చేశారు ఆ హ్యాండిల్ డైరెక్ట్ గా స్టడ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత 1 అనే స్టడ్ నుంచి ఒక వైర్ కనెక్ట్ చేయడం జరిగింది ఆ వైర్ డైరెక్ట్ గా नो वोल्ट कायल टर्मिनल की वेल्लिंदे आ रेंडो टर्मिनल नुंची स्टार्टर लो एफ अने टर्मिनल अंटे एफ अंटे फील्ड अने टर्मिनल आ टर्मिनल कनेक्ट चेशारु मल्ली आ टर्मिनल दग्गर नुंची मोटर लो एफ वन अने टर्मिनल की वैंडिंग फील्ड वैंडिंग लो एफ वन अने टर्मिनल की कनेक्ट चेयडं जरिगिंदि अलागे आ चिवरी स्टड नुंची ओक वैर तीसुकोनि स्टार्टर लो ए अने टर्मिनल की कनेक्ट चेयडं जरिगिंदि మళ్ళీ ఆ ఏ అనే టెర్మినల్ దగ్గర నుంచి మోటార్ లో ఉన్నటువంటి ఆర్మేచర్ వైండింగ్ A1 A2 అనే వైండింగ్ టెర్మినల్స్ ఉంటాయి అందులో A1 అనే టెర్మినల్ కి కనెక్ట్ చేయడం జరిగింది తర్వాత ఓవర్లోడ్ రిలీజ్ కాయిల్ దగ్గర నుంచి A అండ్ B అనే రెండు వైర్లు అక్రాస్ గా నో వోల్ట్ కాయిల్ కి కనెక్ట్ చేయడం జరిగింది తర్వాత నెగటివ్ వైర్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా మోటార్ లో F2 A2 ఆ రెండు టెర్మినల్ ని షార్ట్ చేసి నెగటివ్ వైర్ దానికి కనెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు హ్యాండిల్ ని మనం స్టడ్ 1 కి కనెక్ట్ చేసినప్పుడు మోటార్ కి లో వోల్టేజ్ అప్లై అవుతుంది ఎందువల్లంటే స్టడ్ 1 దగ్గర హై రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వోల్టేజ్ అంతా రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్ అయిపోయి ఆ మోటార్ కి లో వోల్టేజ్ అప్లై అవుతుంది మోటార్ స్లోగా రన్ అవడం జరుగుతుంది అన్నమాట అప్పుడు హ్యాండిల్ ని 1 దగ్గర నుంచి ఎలా స్లోగా లాస్ట్ స్టడ్ వరకు మూవ్ చేసుకుంటూ వెళ్తే ఆ లాస్ట్ స్టడ్ దగ్గరికి వెళ్ళేసరికి లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మోటార్ ఫుల్ ఆర్పిఎం తో తిరుగుతుంది అక్కడ నో వోల్ట్ కాయిల్ అనేది హ్యాండిల్ ని పట్టుకొని ఉంటుంది ఒకవేళ మోటార్ రేటెడ్ కరెంట్ కన్నా ఎక్కువ డ్రా చేసినప్పుడు ఆ ఓవర్లోడ్ రిలీజ్ కాయిల్ అనేది మాగ్నెటైజ్ అయ్యి దాని కింద ఉన్నటువంటి లివర్ ని అట్రాక్ట్ చేస్తుంది అది ఎప్పుడైతే లివర్ ని అట్రాక్ట్ చేస్తుందో ఏ అండ్ బి రెండు టెర్మినల్స్ షార్ట్ అవుతే అవి రెండు టెర్మినల్స్ ఎప్పుడైతే షార్ట్ అయ్యో నో వోల్ట్ కాయిల్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి డిమాగ్నెటైజ్ అయిపోతుంది అప్పుడు ఆ హ్యాండిల్ అనేది ఆ స్ప్రింగ్ ఉన్న టెన్షన్ కి హ్యాండిల్ ఇమిడియట్ గా ఆఫ్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మోటార్ స్టార్టింగ్ కరెంట్ ని మినిమైజ్ చేయడానికే ఉపయోగిస్తున్నాం ఎందువల్లంటే మోటార్ ఇనిషియల్ లో బ్యాక్ EMF అనేది 0 ఉంటుంది కాబట్టి ఫుల్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు హై కరెంట్ డ్రా చేస్తుంది అందువల్ల మోటార్ వైండింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక రెసిస్టర్ ని యాడ్ చేసి దానికి ఓవర్లోడ్ ప్రొడక్షన్ ఇచ్చి మనం ఈ స్టార్టర్ ని ఉపయోగించి డిసి షంట్ మోటార్ ని రన్ చేస్తాం మీరు చూడొచ్చు ఇంతకు ముందు సర్క్యూట్ డయాగ్రమ్ లో చెప్పుకున్నట్టుగానే ఈ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది
ఇందులో ఒక షార్ట్ సర్క్యూట్ ప్రొడక్షన్కి ఎంసీబీ ఒక 3 పాయింట్ స్టార్టరు అదేవిధంగా మోటారు ఉపయోగించాం. ఇప్పుడు హ్యాండిల్ నెమ్మదిగా ఈ ఫస్ట్ స్టడ్ నుంచి చివరి స్టడ్ వరకు నెమ్మదిగా రొటేట్ చేయడం జరుగుతుంది, మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ ఓవర్ కరెంటు తీసుకున్నా లేదంటే సడన్గా పవర్ ఫెయిల్ అయినా సరే ఆ నో వోల్ట్ కాయిల్ అనేది డిమాగ్నెటైజ్ అయిపోయి ఆ హ్యాండిల్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు హ్యాండిల్ ఆ స్ప్రింగ్ టెన్షన్ వల్ల ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.